రమ్మని దాని కాళ్ళు పట్టుకోవాలా అన్నే అన్నానా పోని అంటానా? అనకూడని మాటే అనొచ్చావు. పద్మ పెళ్లి జరిగిపోయిందిగా. పద్మ పెళ్లి కాదండి సమస్య, మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా. మీరు చేసుకోరు, మీ గురించి నాకు తెలీదా? మరి ఇంకా ఈ పంతం ఎందుకు చెప్పు. మంచో చెడు ఇంత దూరం రాకూడదు, వచ్చింది. మీరు మీ అమ్మగారి మాట విని నేను బయటకు వచ్చా కూడా మీరు అక్కడే ఉన్నారు. నాకు నాకేమనిపిస్తుంది చెప్పండి. ఏమండి నేను మీకేం లోటు చేశానండి? ఏం తప్పు చేశానో చెప్పండి. మరి కడుపుతో ఉన్నానని ఏమైనా కోరకూడని కోరి కోరానా? అన్నీ మీ మంచి కోసమే కదండి. అందుకేగా వచ్చాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి. ఇక్కడ ఇక్కడెందుకండి వీళ్ళింట్లో? మనం వేరే ఇల్లు తీసుకుందాం. వేరే కాపురమా? మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను. నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఆ రెండింటిలో ఏది జరగదు, నేను చేయలేను. సరే మీ ఇష్టం, నాకు మొండితో వచ్చిన దేవుడానని. నీలిమా చివరిసారి అడుగుతున్నాను, నాతో రావా? మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు? మీరు మగాళ్ళు, అత్తారింటికి పండక్కొచ్చి వెళ్ళం పక్కనున్నా సరే నాలుగు రోజులకే బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతుంటారు. కానీ మాకు అలా కాదండి. కన్నవాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి నూరేళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి, అదండి ఆడదని మనసు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ ఇంటికి తప్ప. మీరు వస్తారని చచ్చిపోయేదాకా ఎదురు చూస్తుంటాను. బాబు మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది, కాదని వెళ్ళిపోతే ఓ అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ బాధ తెలుసుకుని చెప్పండి మీ నీలమకి.